టాలీవుడ్ బెస్ట్ కపుల్స్లో ఒకరైన నాగచైతన్య సమంతలు నిన్న తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు నాగచైతన్య ఓ పోస్ట్ ద్వారా తామిద్దరం విడిపోతున్నట్లుగా ప్రకటించగానే ఒకసారిగా అక్కినేని ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సమంత సైతం సోషల్ మీడియా వేదికగా తాము ఉద్దేశపూర్వకంగానే ఇష్టానుసారంగా విడిపోతున్నామంటూ మరో పోస్ట్ పెట్టింది. దీంతో ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారంపైనే ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే సరిగ్గా పెళ్ళైన 4 సంవత్సరాలకే వీరిద్దరూ తమ విడాకుల విషయాన్ని బయటపెట్టేశారు. అయితే విడాకుల తర్వాత నాగచైతన్య పెద్దగా స్పందించలేదు, కానీ సమంత మాత్రం భావోద్వేగాలతో తాజాగా ఓ పోస్ట్ తన స్టేటస్లో పెట్టింది. ఆ పోస్ట్లో ఉన్న ఆమె బాధ చూస్తుంటే విడాకులకు ఎవరైనా కారణమా అని రాకమానదు. అయితే ఇదిలా ఉంటే తాజాగా సమంత పెట్టిన పోస్ట్లో మరికొంతమంది ఇతర కారణాలను కూడా తీస్తున్నారు. విషయం ఏమిటి అంటే, తాజాగా సమంత పెట్టిన పోస్ట్లో గర్భంతో ఉన్న ఓ మహిళ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోపై మా అమ్మ చెప్పింది అనే హెడ్డింగ్తో రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడు కొత్త రకాల ప్రచారాలు మొదలవుతున్నాయి. గర్భంతో ఉన్న మహిళ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన సమంత పోస్ట్ను చూసిన నెటిజన్లు అభిమానులు సమంత ప్రెగ్నెంట్తో ఉంది అంటూ పలు ప్రచారాలు చేస్తున్నారు. గతంలో కూడా సమంత ఓ సందర్భంలో తాను ప్రెగ్నెంట్తో ఉన్నానని, కానీ తన కడుపులో ఉన్న బేబీ ఇంకా బయటకు రాలేదు అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి గర్భంతో ఉన్న మహిళ ఫోటోని పోస్ట్ చేయడంతో ఈమె ప్రెగ్నెంట్తో ఉందని అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పలు ప్రచారాలను మొదలుపెట్టారు. అయితే ఈ విషయంలో నిజమెంతున్నది తెలియాలి అంటే మళ్ళీ సమంత దీనిపై స్పందించాలి.